ఈశ్వర్, అక్కని జాగ్రత్తగా చూసుకోమ్మా. సార్, మీరు ఇక పడుకోండి, రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను. సార్, 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 ఏంటి సార్, మీరు మీరే అధైర్యపడితే ఎలా? నా వల్ల కావడం లేదు సార్. అన్నం పుణ్యం ఎరుగని పిల్ల తన తల్లి చనిపోయిన దగ్గర నుంచి నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను సార్. ఇది నేను నమ్మలేకపోతున్నాను సార్. నా కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె పగిలిపోతుంది సార్. ఊరుకోండి సార్, ప్లీజ్ సార్, సార్ కంట్రోల్. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆ దేవుణ్ణి కాపాడమని కోరుకుంటారు సార్. కానీ నా బిడ్డకు ఆపద వచ్చినప్పుడు ఆ దేవుడు కాపాడలేకపోయాడు సార్. నా బిడ్డని కాపాడలేకపోయాడు. అలా బాధపడకండి సార్. ఏ దుర్మార్గుడు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. అల్లారు ముద్దుగా చూసుకున్న నా కూతురు జీవితం ఇలా నాశనం అవుతుందనుకోలేదు. వాళ్ళకి మంచి రోజులు వస్తాయని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. సార్, ఊరుకోండి సార్. నా ఆశలన్నీ అడి అసలు చేశాడా భగవంతుడు? నేను తప్పు చేశాను సార్. ప్లీజ్ సార్, 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 ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు సార్. నా బిడ్డ జీవితం నాశనం చేసిన వాడికి ఏదోలా శిక్ష పడేలా చెయ్యాలి సార్. పదండి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. తొందర పడకండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోండి సార్. తప్పు చేసిన వాడికి శిక్ష వేయించడం పెద్ద విషయం కాదు సార్. దీనికంటే ముందు మన అమ్మాయి కోలుకోవడం ముఖ్యం సార్. పోలీసులు కంప్లైంట్లు అంటే మన మధ్య ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది సార్. తర్వాత పేపర్లో టీవీలో వస్తుంది. మీ అమ్మాయిని మీరే చేతులార చంపుకుంటారా? మీరివేమీ ఆలోచించకుండా నిద్రపోండి. ఈశ్వర్, ఈశ్వర్, ఇదిగో నాన్న కాఫీ తాగు. నేను కాఫీ తాగనని తెలుసుగా, నాకు వద్దు. పర్వాలేదు, ఈ ఒక్కరోజు తాగు.
బతుకుతున్నాడు సార్, మీ కుర్రాడు బతికాడు. కుర్రాడు ఎలా ఉన్నాడు? దేవుడి దయవల్ల వాడు ఒక్కడు మాత్రమే బ్రతికాడు సార్. మీరు చెప్పినట్టుగా తన అప్పుల బాధతో చావలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయిపై బలత్కారం జరిగిందని ఉంది. వాళ్ళ అమ్మాయి పరువు కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. ఈ విషయం బయటికి చెప్పి వాళ్ళ ఆత్మల్ని బాధ పెట్టడం ఎందుకు? చాలా థ్యాంక్స్ సార్. నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఎవరమ్మా నువ్వు? నేను పూర్ణి ఫ్రెండ్ని. కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఒకసారి తను చూసి వెళ్దామని వచ్చాను. ఈశ్వర్ నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దమ్మా. నేను బిల్లు కట్టొస్తా. నేను ఎంతో ఆపాలని చూశాను కానీ కుదరలేదు. సారీ, ఐ వాస్ హెల్ప్లెస్. ఎవరు? కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో, అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే